నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన మంగళవారం శ్రీ ఫాల్గుణనామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేస్తారు విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆ తరువాత శ్రీవారి మూల విరాట్టుకు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు అనంతరం పంచాక శ్రవణం నిర్వహిస్తారు ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు పంచాంగ శ్రవణం జరుగుతుంది తరువాత ఉగాది ఆస్థానంలో భాగంగా ట్రస్ట్ ఫండ్ హారతి రూపాయి హారతి అని కాళపాకం వారి హారతిని ఇలా మొదలైనవన్నీ జరిగి ఉగాది ఆస్థానం పూర్తవుతుంది ఉగాది ఆస్థానాన్ని పునస్కరించుకొని రేపు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం డోలోత్సవం మరియు ఆర్చిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయడం జరిగింది సాయంకాలం సహస్రదీప అలంకరణ సేవ తో పాటు స్వామివారి నాలుగు మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులందరిని అనుగ్రహించి గర్భాలయం చేరుకున్నాక నిత్య కైంకర్యాలతో రేపటి కార్యక్రమం ముగుస్తూ ఉగాది ఆస్థానాన్ని పునస్కరించుకొని రేపు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు వాకిలి యందు సర్వభూపాల వాహనం యందు వెంచేస్తారు మలయప్ప స్వామికి నూతన వస్త్రాలు సమర్పించడం అటు పిమ్మట అర్చక స్వాములు జయంగారు స్వాములు సర్కార్ వారు అందరి సమక్షంలో పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది అటు పిమ్మట విశేషమైన హారతులు అనేవి స్వామివారికి సమర్పించబడుతుంది ఇందులో భాగంగానే ట్రస్ట్ ఫండ్ హారతి అయితేనేమి రూపాయి హారతి కాళపాకం వారి హారతి మైసూరు వారి హారతి ఇవన్నీ శ్రీవారికి సమర్పించడం జరుగుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ జాతీయ కార్యదర్శి జేబి నడ్డా దర్శించుకున్నారు మధ్యాహ్నం శుభదం మార్గం గుండా ఆలయం ప్రవేశం చేసి కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు టిటిడి అదనపు ఏవో ఏవి ధర్మారెడ్డి ఆలయ మహద్వారం వద్ద జేపీ నడ్డాకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టిటిడి అదనపు ఏవో ఏవి ధర్మారెడ్డి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు Of paying my respects to Tirumala Tirupati Devasthana, to Lord Venkateshwar, and with his blessings we got the inspiration, and with his blessings we prayed that God give us strength so that we are able to help and the society at large, and also see to it that the society is in the most peaceful, congenial manner the society remains. So that blessings we have asked for, and certainly coming to such a holy place where Lord Venkateshwar's blessings is there, and I came with my family and my party senior leaders, it was indeed a matter of great opportunity. ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో పర్యావరణం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధించేందుకు భక్తులు సహకరించాలని టిటిడి ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుమలలో ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్ల నిషేధంపై గత ఏడాది అక్టోబర్ 19వ తేదీ నుండి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు ప్లాస్టిక్ రహిత సప్తగురులుగా తీర్చిదిద్దడానికి తిరుమలకు విచ్చేసే యాత్రికులు ఉద్యోగులు స్థానికులు వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించారు
తిరుమలలోని అన్ని వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ బ్యాగులు కవర్లలో ఏ వస్తువులు అమ్మకూడదని సూచించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తీసుకురాకూడదని యాత్రికులకు అవగాహన కల్పించారు. ఈ పవిత్రమైన స్థలం మీద అసలు చెప్పుతో నడవడానికి మనం జగత అట్లాంటిది మనం వాడిపడేసిన వేస్ట్ వచ్చే సర్ఫేస్ మీద వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పిస్తున్నా. మీ ద్వారా కూడా పది మందికి తెలియజేసి వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఈ వాటర్ వస్తుంది నిల్వ చేసుకునే దానికి ఏదో బాటిల్ తెచ్చుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్ని ఆరో వాటర్స్ ఉన్నాయి సార్? 88 ఆరో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ 88 ఆరో వాటర్ ప్లాంట్ పైన దాదాపు 444,000 లీటర్ల వాటర్ పర్ డే మనము తాగునీటి వసతికి కావాల్సినటువంటి రోజు కెపాసిటీ ఉందన్నమాట. అలాగే దాదాపు రోజుకి వచ్చేసిందే మనము 32 మిలియన్ గ్యాలన్స్ వాటర్ వచ్చేసిందే ఇక్కడ ఫిల్టర్ హౌస్ కి సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క మొత్తం వాటర్ కూడాను అన్ని ట్యాపులు తిరుమల అలిపిరి దగ్గర నుంచి ఇక్కడ పెరిఫెరల్ ఏరియాలో ఎక్కడున్న వాటర్ అయినా కానీ ట్యాప్లో ఉన్న వాటర్ అంతా కూడా తాగగలిగింది, సురక్షితమైంది. దాన్ని ఫిల్టర్ చేసి తర్వాత సెడిమెంట్ చేసి క్లోరినేట్ చేసి ట్యాపులకు ఇస్తాం. కాబట్టి తిరుమలలో ఉన్నటువంటి ప్రతి ట్యాప్లో వాటరు తాగగలిగింది, సేఫ్ వాటర్. కాబట్టి దాన్ని మనం ఏదైనా కంటైనర్ తీసుకొని పట్టుకొని తాగితే బాగుంటుంది. అంటే ప్రత్యామ్నాయంగా ఏం చేసామంటే కానీ ఇప్పుడు దాదాపు అడిగిన వాళ్ళకి అందరికి కూడాను కాపర్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్, రీయూజబుల్ బాటిల్స్, మట్టి బాటిల్స్ ఇలాంటివి ఎవరు పర్మిషన్ అడిగినా కానీ ఇస్తూ ఉన్నాం. అంటే నో స్టాక్ నో గోడౌన్ బేసిస్ లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సప్లయర్స్ కి వాళ్ళు సప్లై చేస్తే రిటైలర్స్ మళ్ళీ బాటిల్స్ అమ్ముకునేటట్టుగా ఇప్పుడిప్పుడే పర్మిషన్ ఇస్తున్నాం. కొంతమందికి ఇచ్చున్నాము, అడిగిన వాళ్ళకందరికీ కూడా ఇస్తాము. మన యొక్క మెయిన్ మన యొక్క మాట ఏంటంటే కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ప్రతి ట్యాప్లోన అంటే ట్యాపులకు విజిబుల్ గా కనిపించేటట్టుగా పెట్టున్నారు ఇప్పటికే. ఇంకా కూడా అవగాహన కల్పిస్తున్నాం. కాసేపు విరామం. రాయలసీమ జిల్లాలో అగ్రగామి విద్యా సంస్థ, చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆటోమొబైల్, విద్యావేత్త విద్యా ప్రదాత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారి సారథ్యంలో, విశ్రాంత ఉపకులపతి డాక్టర్ కె రాజగోపాల్ గారి పర్యవేక్షణలో, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, ప్రిన్సిపాల్ గా డాక్టర్ పి సంజీవ్ రాయుడు గారు, కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ ఏ రామ్ మోహన్ రెడ్డి గారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షకులు డాక్టర్ పి భాస్కర్ పటేల్ గారు, IEEE డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఎస్ మల్లికార్జున్ గారు, ఈసీఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కృష్ణమూర్తి గారు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఎంచుకోండి కోడ్ CHDL. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చదలవాడ నగర్, రేణిగుంటరావు, తిరుపతి. కొన్ని రకాల దంత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన వైద్యులచే అందించబడును. స్పెషలిస్టులచే పిప్పిపళ్ళకు రూట్ కెనాల్ చికిత్స చేయబడును. చిగురువాపు వ్యాధులకు అధునాతన చికిత్స. ఎత్తుపళ్ళు వంకర పళ్ళకు స్పెషలిస్టు సేవలు. రంగు మారిన పళ్ళకు అత్యుత్తమ చికిత్స. డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఫిక్స్డ్ కట్టుడు పళ్ళు స్పెషలిస్టు చే అందించబడును. డెంటల్ లేజర్ తో అన్ని రకాల దంత మరియు చిగురు వ్యాధి సమస్యలకు అధునాతన చికిత్స. రకాల దంత వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితం. ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. మందులు ఉచితంగా ఇవ్వబడును. పెద్దవారికి కట్టుడు పళ్ళు అతి తక్కువ ఖర్చుతో అందించబడును. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో తెలుగు తమిళ సంవత్సరాది వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూనే నూతన సంవత్సర వేడుకలను శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. కాబట్టి పంచాంగ శ్రవణము అవన్నీ కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు అన్నీ కూడాను ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి రావాలి. సామాజిక దూరం పాటించాలి. మిగిలిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ శానిటైజర్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాము. అవన్నీ కూడాను ఉపయోగించుకొని భక్తులు సామాజిక దూరాన్ని పాటించి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. దేశంలో బడుగు బలహీన వర్గాలు, దళితులకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో డాక్టర్ చింతామోహన్ రోడ్ షో నిర్వహించారు. పార్టీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బిలీనియర్ జగన్ కు ఒక న్యాయం, దళిత ఓబీసీ నాయకులకు ఒక న్యాయమా? జగన్ కు బెయిలిప్పిస్తూ ఉంటే బీసీ నాయకులకు బెయిల్ ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. జగన్ ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి పీఠంపై ఉంటారో తెలియదని ఆయన అన్నారు. మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారు, ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. మీరు చేసే పొరపాట్లు సమర్థించుకుంటారా? సర్దుబాటు చేస్తారు రాబోయే ఎన్నికల్లో? ఖచ్చితంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఎక్కడ ఉంటారో చెప్పాలనుకుంటున్నా. మొదటి గుర్తు చింతామోహన్ అని పేరుంటది. మొదటి గుర్తు అక్కడ వెళ్లి గుర్తమని నేను కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీజేపీ బూటకపు మాటలతో అధికారం చేపట్టి పాలనలోకి వచ్చాక కమలం విఫలమైందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జేడీసీలం కాంగ్రెస్ నాయకులు పెనుబాల చంద్రశేఖర్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నోట్ల రద్దు, జీఎస్టీ బాధలు, ప్లానింగ్ లేని కరోనా లాక్డౌన్లతో ప్రజలకు నరకాన్ని చూపించారని బీజేపీని దుయ్యబట్టారు. ఇలానే కొనసాగితే రాష్ట్రాన్ని బీజేపీ అమ్మేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ను గెలిపించి కాంగ్రెస్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. దయచేసి ఒక్కసారి మేము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి పార్టీ కాదు మాది. ఏ రకంగా అసెంబ్లీ నడుపుతున్నారో, ఏ రకంగా అసెంబ్లీలో మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన, ఇది రాజకీయానికి ముఖ్యంగా యువకులకు యువతులకు నేను మనవి చేసేది ఏమిటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరే మాకెంతో చేసినటువంటి ఈ పార్టీ చాలా తరాలుగా ఈ దేశ సేవకు అంకితమైనటువంటి పార్టీ. అభివృద్ధి ఏమైనా జరిగింది భారతదేశంలో అంటే నేను గుండెమిచ్చి చెప్తాను, కాంగ్రెస్ పాలనలో మాత్రమే జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, దేశంలో అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తిరుపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జేడీసీలంతో పాటు శైలజానాథ్, పెనుబాల చంద్రశేఖర్, ప్రమీలమ్మ, గోపాల్ రెడ్డి, ఎడ్లపల్లి గోపి, దొడ్డారెడ్డి, రాంభూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ గారు పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ అయితే ముగిసిన అధ్యాయమే. మరి పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అంటే బీజేపీ నాయకులు ఈరోజు మోడీ గారి ప్రభుత్వంలో ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఇంతకంటే మెలివెత్తు నిదర్శనం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే పేద బడుగు బలహీన వర్గాలకంతా ఈ పిఎస్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి సంస్థలన్నీ అమ్మేస్తే లాస్ట్ కు రిజర్వేషన్స్ క్యాన్సిల్ అయ్యి పేదవాళ్ళకి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యే పరిస్థితి, ఆ అభద్రతా భావంతో ఈరోజు పేదవాళ్ళందరూ బతుకుతారు. వీటన్నిటికీ బుద్ధి చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ రెఫరెండంగా, మోడీ గారి ప్రభుత్వం మీద రెఫరెండంగా డాక్టర్ చింతామోహన్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీకాళహస్తి రేంజ్ లోని గుండ్లపల్లి సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 28 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డిఎస్పీలు గిరిధర్, మురళీధర్లు తెలిపారు. అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతినారాయణ డాట ఆదేశాల మేరకు డీఎస్పీలు గిరిధర్, మురళీధర్ల నేతృత్వంలో ఆర్ఎస్ఐలు వాసు, సురేష్ ఆదివారం రాత్రి నుండి శ్రీకాళహస్తి రేంజ్ అటవీ ప్రాంతంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు తనిఖీలు చేపట్టారు. సోమవారం ఉదయం కొంతమంది ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తూ గుండ్లపల్లికి 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో తారసపడ్డారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిలో ఇద్దరిని పట్టుకోగలిగారు. వారిని తిరుపతి శెట్టిపల్లి పంచాయతీకి చెందిన జంగం గురవయ్య, శ్రీకాళహస్తి మండలం గుండ్లపల్లికి చెందిన పులి మునిరామ్ గా గుర్తించారు. వీరు ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరిని వేరువేరుగా విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం అక్కడున్న అన్ని కూడా చుట్టుపక్కల కూడా కౌంట్ చేస్తే 28 లాక్స్, దాదాపు 6.5 అడుగులు పొడుగుతో ఉన్న 3rd గ్రేడ్, 2nd గ్రేడ్ ఉంటే ఎర్రచందనం దుంగుల్ని కూడా మన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటు వాళ్ళకి దగ్గర ఈ నేరానికి ఉపయోగించిన 2 మోటార్ వెహికల్స్, హీరో, గ్లామరు, యమహా, ఆల్ఫా మోటార్ సైకిల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా దీని వెనుక కూడా కొద్దిమంది ఉన్నట్టు సమాచారం ఉంది. అది ఈ కేసుని ఈరోజు ఉదయం మా వాళ్ళు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాసు అండ్ సురేష్ టీమ్ ఈ కేసుని మన చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. వారికి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది.
అమరావతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని సిపిఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. సిపిఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి విజయాన్ని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి 4 మాడవీధులలో రోడ్ షో సాగింది. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ నేత నారాయణ మాట్లాడారు. प्रत्येक हाथ पट्टी चवरी पब्लिक सेक्टर्स पवित्र पपड़ पेदाल देश प्रतिनिधि बीजेपी कार्यक्रम की अंकने बीजेपी प्रमाणिक धोरण मतोन्मा पब्लिक सेक्टर्स ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి వాట్ఫుల్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.